అభంశుభం తెలియని అమాయకుల్ని కాపాడుకోవడమే మా పని అంటూ మరొకసారి చిరంజీవి గారు అయితే ప్రశాంత్ బాధ్యత తీసుకుని రంగంలోకి దిగి అయితే తన గొప్పతనాన్ని చాటి చెప్తూ వచ్చేశాడు పల్లవి ప్రశాంత్. విషయంలో పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం ఊసలు లేకపడుతూ ఉండగా మరొకవైపు శివాజీ యావర్లు సైతం అయితే సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతూ వచ్చేశారు పల్లవి ప్రశాంత్ కోసం. తను త్వరలోనే బయటకు వస్తున్నాడు అని ఈరోజు తప్పకుంటూ వచ్చేదాకా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామంటూ తెలియజేసుకుంటూ రావడం జరిగింది. అయితే రైతు బిడ్డ నుండి రైతు బిడ్డగా ట్రాఫీని కూడా అందుకున్న పల్లవి ప్రశాంత్ విజయాన్ని ఒక్కరోజు కూడా సంతోషంగా లేకపోయాడని చెప్పుకోవచ్చు. ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రస్తుతం కలకల రేపుతుంది. ఒక బిగ్ బాస్ టైటిల్ విన్నర్కి ఈ విధంగా జరగడం ఇదే మొదటిసారి. కోట్లాది అభిమాన ప్రేమ దక్కించుకుని కష్టపడి ఆడిన ఓసలు లేకపోవడం అన్నది చాలా బాధాకర విషయం అని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పల్లవి ప్రశాంత్ పేరు మారుమోగిపోతూ ఉంది. ఇప్పుడు మన తెలుగు వారిలో హయ్యెస్ట్ సెలబ్రిటీ అయిన ఒకరైన చిరంజీవి గారు సైతం పల్లవి ప్రశాంత్ బాధ్యత తీసుకుని రంగంలోకి దిగుతూ రావడం జరిగింది. పల్లవి ప్రశాంత్ లాంటి అభంశుభం తెలియని అమాయకుడిని కాపాడుకోవడం మా పని. అలాంటి అమాయకుడిని ఎలాగ జైల్లో పెట్టాలనిపించింది? ఎవరో చేసిన తప్పకి శిక్ష ప్రశాంత్ అనుభవించేలా రైతు బిడ్డ ఒక 10 మంది కడుపు నొప్పి రైతు బిడ్డ కానీ నేరస్తుడు కాదు అంటూ పల్లవి ప్రశాంత్ బాధ్యత తీసుకుని అయితే రంగంలోకి దిగి పోలీసులకు చుక్కలు చూపించడం జరుగుతుంది చిరంజీవి గారు. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి షేర్ చేసుకోండి.